योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। శివ అష్టోత్తర శతనామావళిలో 27వ నామం ఓం గంగాధరాయ నమః. ఆకాశగంగను కైలాసపతి తన శిరస్సును ధరించినటువంటి లీల ఇది. ఒక చిన్న పాయగా దాన్ని శిరస్సుపై నుంచి లోకంలోకి వదిలిపెట్టాడు. లేకపోతే పరమ కారుణ్యమూర్తిగా శివుడు గంగాధారణం చేయకపోతే లోకమంతా కొట్టుకుపోయేది. నీటిని ఒక తీర్థంగా, నేలను ఒక క్షేత్రంగా దర్శించగలిగే మహర్షుల తపశ్శక్తి వల్ల ఎన్నో నదులను పుణ్యనదులుగా, వాటి తీరాల్లో పవిత్ర స్థలాలను దివ్యధామాలుగా భావించి సంప్రదాయ సంస్కారాలు మనకు వేదభూమిలో సంప్రాప్తించాయి. ప్రపంచంలో నదులు ఎన్ని ఉన్నా గంగస్థానం మాత్రం ప్రత్యేకం. శ్రోతసామస్మి జాహ్నవి అని చెప్పి ప్రవాహాల్లో గంగను నేను అని విభూతి యోగంలో గీతాచార్యుడు పేర్కొన్నాడు. గంగలో బిందువు బిందువు గోవిందుడే అన్నారు రామకృష్ణ పరమహంస. భారతీయుల భావనలో గంగ సాక్షాత్తు దేవత. అందుకే శంకరులు కూడా గంగా జలలవ కణికా పీత అన్నారు. గంగా తీరాల్లో వెలసినటువంటి ధామాలతో పాటు భవ్య చరిత్ర, దివ్య సంస్కృతి అపారమైనటువంటిది. గంగకు సంబంధించి ఎన్నో గాథలను, పురాణ మహిమలను మన ధార్మిక వాంగ్మయం బహుధా విశ్లేషిస్తోంది. విష్ణుపాదం నుండి ఉద్భవించి శివ జటాజూటాన్ని చేరుకొని అక్కడ నుండి ఇలకి దిగినటువంటి ఆ యొక్క గంగాదేవి యొక్క దివ్య గాథ మన పురాణ లహరి. దాన్ని చెప్పడంలో వివిధ పురాణాల్లో వివిధ రీతులు ఉన్నాయి. అందులో ఎన్నో తాత్విక దివ్య జ్ఞాన భూమిక సంకేతాలు ఉన్నాయి. భగీరథుడు తన పూర్వీకుల్ని తరింపజేసేందుకు తపస్సు ద్వారా సాధించినటువంటిది గంగ. దానికి భూలోకంలోకి వచ్చాక భాగీరథి అంటే పైన మందాకిని, ఇక్కడ భాగీరథి, కిందకెళ్తే అది భోగవతి గంగ అంటారు, అంటే పాతాళంలో. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కనుక దీన్ని భాగీరథి అనే ప్రసిద్ధిగా చెప్తూ ఉన్నారు. దివ్య భూమికల నుండి దిగినటువంటి గంగ అనడంలో ఎటువంటి సందేహం లేదు. భౌతిక విజ్ఞానపరంగా కూడా గంగకున్నటువంటి శుద్ధత, రోగహరణ శక్తి అద్భుతం అని చెప్పి పాశ్చాత్యులే తీర్మానిస్తూ ఉన్నారు. ఔషధం జాన్హి వీతోయం అనేటువంటి మాట మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఒక అనిర్వచనీయమైనటువంటి దివ్యత్వం గంగలో ఉన్నది కనుకే అందరూ ఆయుర్వేద వైద్యులు ఔషధాన్ని గంగతో చెప్పారు. అంటే చనిపోయేటువంటి వారి నోట అది వేసినా కూడా పునరుజ్జీవింపజేయగలదు, అది అకాల మృత్యు అయితే. ప్రత్యక్షర సత్యమైనటువంటిది గంగ మహత్వం గురించి చెప్పేటువంటి అంశాలు. విష్ణుపాదం, రుద్ర శిరస్సు అనేటువంటి మాటల్లో కూడా దివ్య సంకేతాలు ఉన్నాయి. వియద్ విష్ణుపదం అని వేదం చెప్తూ ఉన్నది. వియత్ అంటే అంతరిక్షము అని అర్థం. దీనికే విష్ణుపదం అని పేరు. భగవత్ శక్తి దివ్య జ్యోతిర్మయంగా వ్యాపించిన శక్తి క్షేత్రమే అంతరిక్షం. అది అగాధమైంది, విస్తారమైంది, అనంతమైంది. దీన్ని మనం కింద నుండి గమనిస్తే పైభాగంగా కనిపించేటువంటి అంతరిక్షాకాశం శిరస్సుగా భావింపబడుతుంది. దానికి మనకి మధ్య నుండేటువంటి భాగం రోదసి. రోదసి రుద్రపత్ని అని కదా. ఇది సమన్వయించుకుంటే అటు విష్ణుపాదం ఏమిటో, ఇది రుద్రశిరస్సు ఏమిటో మనకి అర్థమవుతుంది. అష్టమూర్తులుగా రోదసిలో వ్యాపించి ఉన్నది ఈ యొక్క శివుని తేజస్సు. పంచభూతాలు, సూర్యచంద్రులు, యజ్ఞస్వరూపం అంటే జీవ చైతన్యం, ఇవి కదా అష్టమూర్తులు. ఈ రుద్రుని యొక్క శిరోభాగం వ్యోమం. పై అంతరిక్షాల నుండి చూస్తూ మనకు కనబడే ఆకాశతలం పాదంగా భావించబడుతుంది, అది విష్ణుపదం. ఈ దివ్య భూమిక నుండి దిగి వచ్చింది గంగ. అనంత అంతరిక్షంలో ఒక లౌకిక భాగానికి చెందిన పవిత్ర ప్రవాహం ఇది అని చెప్పి కూడా మనం దీన్ని నిర్వచించుకోవటం అనేకమైనటువంటి పురాణాల ద్వారా గ్రహించిన సత్యం. విష్ణుపాదోద్భవ శివ జటాజూట సంచారిణి అని ఈ తల్లికి ఉండేటువంటి ఆ యొక్క శతనామాల్లో ప్రసిద్ధమైన వాటిని మనం సర్వదా స్మరిస్తే చాలు తరించిపోతాం. ముందుగా జగజ్జనని
ఆ యొక్క జలరూపంలో బ్రహ్మ కమండలంలోకి ప్రవేశించింది. నారాయణుడు వామనావతారం ఎత్తి త్రివిక్రముడై లోకాలని కొలిచినప్పుడు ఒక పాదం బ్రహ్మాండాల పైన సత్యలోకాన్ని చేరుకుంది. దాన్ని చూసి బ్రహ్మదేవుడు భక్తితో తన కమండల జలంతో అభిషేకించాడు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, అదే విష్ణుపదం అన్నాడు అన్నమయ్య. అటు తర్వాత ఆ పాదంలో స్థిరపడ్డ గంగ కోసం భగీరథుడు తపస్సు చేశాడు. ఆ లోకాతీత పథం నుండి దూకబోయే గంగాధరుని భరించే శక్తి ఆ విశ్వనాథునికే ఉంది అని విష్ణుని వచనాన్ని అనుసరించి మళ్ళీ భగీరథుడు శివునికై తపస్సును ఆచరించాడు. కృపాళువైనటువంటి శంభుడు తన యొక్క వ్యోమకేశాన్ని విస్తరింపజేసి గంగను భరించాడు. అలా ధరించినటువంటి ఆయన గంగాధరుడయ్యాడు. దుముకలాట తగ్గి నిదానమైన గంగను క్రమంగా ఒక పాయగా మాత్రమే శివుడు విడిచిపెట్టాడు కనుక లోకాలు బతికి బట్టగట్టే. అది భగీరథుని వెంట బయలు వెడలి ముల్లోకాలను పావనం చేస్తూ వచ్చినటువంటి గంగ చరిత్ర. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి శక్తి ప్రవాహమే గంగా అని పెద్దలు చెప్పారు. యోగపరంగా సహస్రారం నుండి మూలాధారం వరకు వ్యతిరేక క్రమంలో కూడా ప్రవహిస్తుంది అన్నారు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనంతో ప్రవహించే కుండలిని శక్తియే గంగా. సుషుమ్నలో సంచరించే చిదేక రసరూపిణి. తన తాతల పట్ల రుణం తీర్చుకున్న భగీరథుని పూర్వీకులపై ఉన్న భక్తిభావం మరొక గొప్ప అంశం. దాన్ని గంగాధరుడు లోకానికి చూపిస్తూ ఉన్నాడు. పైకి జలరూపంగా కనబడే గంగా నదీదేవతల కులువుదీరి జలాధిదేవతగా ఉపాసింపబడుతూ ఉన్నది. అంటే నదీదేవతల యొక్క సమాహార శక్తి గంగా. మకర వాహనంపై కూర్చుని అమృత కలశాన్ని ధరించి ఉన్న గంగా స్వరూపాన్ని ఉపాస్య దేవతగా ఋషులందరూ దర్శిస్తారు ఆ గంగా తీరంలో. నారాయణ స్వరూపమే గంగగా మారింది అని చెప్పి దేవీ భాగవతం పేర్కొంటోంది. నాగరూపుడైనటువంటి శివుని గానంతో కరిగినటువంటి విష్ణుని స్వరూపమే గంగా అని కూడా పవిత్రమైనటువంటి పురాణ చరిత్ర చెప్తోంది. మొత్తంగా గంగలోని దివ్యత్వాన్ని బహువిధాలుగా దర్శించిన మహర్షుల దివ్య జ్ఞానం నేటికి పుణ్యనదిగా మనకి అనుభవంలోకి వస్తోంది. కనుక ఆ సత్యాలన్నింటినీ సమన్వయం చేసుకుని ఓం గంగాధరాయ నమః అన్నటువంటి నామాన్ని పఠిస్తే ఆ నామం మనని ఉద్ధరిస్తుంది, దివ్య శక్తిమంతులుగా తీర్చిదిద్దుతుంది. ఓం లలాటాక్షాయ నమః. శివ అష్టోత్తర శతనామావళిలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. జగత్ సృష్టం పూర్వం ఇది శివముమాకాంతం సతతం త్వయా లీలామాత్రా తదపి సకలం రక్షితమభూత్ తదేవాగ్రే ఫాల ప్రకట నయనాగ్ని అద్భుతకణై జగద్దగ్త్వా స్వాస్థ్య జహరనఘో వర్ష్యతే శివతే. శివుడు లయకారకుడుగా లలాటాక్షుడై కీర్తింపబడుతూ ఉన్నాడు. శివునికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పేరు ఈ లలాటాక్షాయి నమః. ఇంకెవరికి ఇది సమన్వయించదు. అయితే ఒక్క నరసింహస్వామి మాత్రం అలాంటి నేత్రంతో ఉన్నాడు అని చెప్పి మనకి అన్నమయ్య కూడా కీర్తించాడు. ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీవ్యార లక్ష్మీనారసింహ అంటాడు. అంటే అక్కడ రుద్రునిగా ఆ యొక్క నృసింహమూర్తి మారకపోతే ఆ యొక్క హిరణ్య కశిపు వధ జరగదు అని ఆయన ప్రతిపాదనా శైలి. అసలు ప్రతి మానవ స్వరూపానికే కాదు అన్ని ప్రాణుల యొక్క కన్నుల పైభాగంలో ఉండేటువంటి దాన్ని లలాటం అంటారు, నుదురు. కానీ శివుని యొక్క నుదురు మాత్రం అది విలక్షణం. అక్కడ అగ్నినేత్రం ఉన్నది, శ్మశాన భస్మంతో పాటు నెలవంక యొక్క చల్లని కిరణాలతో నిండి ఉంటుంది. అంటే లోకంలో అజ్ఞానాగ్ని తొలగించి శివుడు చల్లని కాంతులు పంచే వైరాగ్యాన్ని కటాక్షిస్తాడు అనే సత్యాన్ని కొందరు ఈ నామం ద్వారా గ్రహిస్తున్నారు. కనుక అతన్ని లలాటాక్షుడిగా భావిస్తూ నిరంతరం శివుని నుదిటిపై ఉండేటువంటి విభూతి ధారణాన్ని చేసేవాడు పూర్వం దుర్మార్గుడైనా, క్షమించదగినటువంటి అపరాధాలు చేసినటువంటి వాడైనా కూడా వాడు అర్హనీయుడే అని భావించేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ యొక్క విభూతి శక్తిని స్మరించి, లలాటాక్షుడు విభూతిని ధరిస్తాడు కదా చితాభస్మాన్ని, అలా ధరించే వాళ్ళంతా యోగ్యులే అనేటువంటిది శివభక్తుల యొక్క ఉద్దేశం.
కలికంబనాయనారు అని ఉన్నారు. ఆ శివభక్తుడు ప్రాణాపాయ స్థితిలో కాపాడి ఆ శివుడు అతని గొప్పతనాన్ని లోకానికి చాటాడు. తనను లలాటాక్షుడిగా స్మరిస్తే ఎంతటి ఆపద నుండైనా గట్టెక్కిస్తాను అని ఆ సందర్భంలో శివుడు లోకానికి తెలియజేశాడు. అసలు మానవ జీవితం చాలా క్లిష్టమైంది. మానవుడి ప్రవర్తన చాలా మటుకు కూడా పరిస్థితులను బట్టి ఆయా కాలాల్లో మార్పులు పొందుతూ ఉంటుంది. ఒకడు చిన్నతనంలో దుడుకు స్వభావం కలవాడైనా పెద్దయ్యాక వాడు మాననీయుడవచ్చు. అయినా ఆ విషయాన్ని కొందరు సన్నిహితులు మాత్రం ఎప్పటికీ గుర్తించరు. కానీ ఇతరులు విశ్వసించకపోవచ్చు, శివభక్తులు విశ్వసిస్తారు. ఇలాంటి విచిత్ర సంఘటనే కలియకంబనాయనారి జీవనంలో చోటు చేసుకుంది. అతిపెద్దదైనటువంటి ద్రవిడ దేశంలో పూర్వం తిరుపెండాకడం అనేటువంటి ఒక శైవక్షేత్రం చాలా సముజ్వలంగా విరాజిల్లేది. అక్కడ కలికంబర్ అనేటువంటి ఒక శివభక్తుడు నివసించేవాడు. ఆయన పూర్వులు సంపాదించినటువంటిది అపారమైన సంపద ఆయనకి స్వాధీనమై ఉంది. అతడు ప్రత్యహం కూడా భక్తులకు ఆహ్వానం పలుకుతూ శివభక్తులు అందరికీ కూడా భేదం లేనటువంటి పూజ చేస్తూ మృష్టాన్నాన్ని వారి యొక్క యథాయోగ్యంగా సమర్పణం చేస్తూ ఉండేవాడు. అంటే వృద్ధుడికి పెట్టేటువంటి ఆహారం వేరు, బాలుడికి పెట్టేటువంటి విధానం వేరు. అలా నిత్యము అన్నదానం చేయాలి, నిరతము చేయాలి. అలా చేసేటువంటి కలికమ్మనాయనారి ఇంటికి భక్తుల్లో ఒక శివభక్తుడు విలక్షణమైన తేజస్సుతో వచ్చాడు. ఆయన్ని కొన్ని సంవత్సరాల పూర్వం ఎప్పుడో చూసినట్టుగా నాయనారికి అనిపించింది. ఆ రూపంలో వచ్చినటువంటి ఆయన సేవకుడిని ఆయన గుర్తించాడు. ఒకప్పుడు అవిశ్వసనీయంగా తన దగ్గర పనిచేస్తూ ఉంటే వాడిని తొలగించాడు ఆయన. కానీ వైరాగ్యంతో గొప్ప భక్తుడయ్యాడు, అందుకే ఇలా శివభక్తులతో కలిసి వచ్చాడు అని చెప్పి కలికమ్మనాయనారు భావించాడు. కానీ కలికమ్మనాయనారు భార్య ఎప్పుడూ కూడా ఆవిడ కాళ్ళు కడుగుతూ ఉంటే శివభక్తులకి కలికమ్మనాయనారుకి సహాయం చేస్తూ ఉండేది, పాత్రతో నీళ్లు పోస్తూ ఉండేది. ఆవిడ బంగారు పాత్రతో అందరికీ కూడా నీళ్లు పోస్తూ వస్తూ ఉంది. నాయనారు భక్తుల పాదాలను కడుగుతూ దక్షిణలు ఇస్తూ వస్తూ ఉన్నాడు. ఆ నాయనారు వస్తూ ఉండేటువంటి వరసలో ఈ పూర్వం తన దగ్గర పనిచేసినటువంటి నౌకరు ఎవరైతే ఉన్నాడో వాడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. నాయనారు భార్య పాత నౌకరుని వెంటనే గుర్తిరిగింది. నౌకరు యొక్క పూర్వ వృత్తాంతాన్ని అంతా కూడా జ్ఞప్తి తెచ్చుకుంది ఆవిడ. నీరు పోయటానికి ఆవిడ శంకించింది. అలా నిశ్చలంగా చైతన్యరహితంగా ఉండిపోయింది. అయితే ఈ నాయనారు మాత్రం ఆ యొక్క నౌకర్ని క్షణంలో గుర్తించాడు, వెంటనే నీళ్లు పోయమన్నాడు. ఎందుకంటే ఆయన విభూతి ధారణం చేసి ఉన్నాడు. అందువల్ల ఆయన అర్హుడే, ఆదరణీయుడే, శివభక్తులతో ఆయన సామ్యుడే అని చెప్పి దృఢ సంకల్పంతో ఆయన పూజ చేయాలి అని చెప్పి భార్యకి ఆదేశం ఇచ్చాడు. భార్య మాత్రం తిరస్కరించింది. వాడు నీచుడు, వాడిని మనం తొలగించే పనిలోంచి వాడు ఇప్పుడు శివభక్త వేషంలో వస్తే వాడికి మనం పూజ చేయాలా అంది. తన భార్య శివాపరాధం చేయటమే కాకుండా యోగుల మధ్యలో ఉండేటువంటి యోగికి సేవ చేయకుండా శివభక్తుల మధ్యలో సాటి శివభక్తుడిని నిందించింది కనుక నీళ్లు పోయినటువంటి దోషం ఆమె చేతులకు అంటిందని చెప్పి కత్తి తీసుకుని నాయనారు ఆమె చేతులను అక్కడికక్కడే ఖండించాడు. అప్పుడు అక్కడ భక్తులు ఉండేటువంటి ఆ శివ స్వరూపులు అందరూ కూడా మాట రాకుండా నిశ్చలంగా నిలిచిపోయారు. నాయనారు మాత్రం ఆ నీరు తాను చక్కగా తానే పూసి మిగతా భక్తులందరికీ కూడా ఆయన చక్కగా దక్షిణలు ఇచ్చి ఆదరించి యథావిధిగా సేవ చేశాడు. ఈ నౌకరికి కూడా సేవ చేశాడు. భార్య దుఃఖంతో దూరంగా ఉండిపోయింది. వంట భక్తులందరికీ తానే వడ్డించాడు. కానీ ఊరి పెద్దలు అందరూ కూడా కలికమ్మ నాయనారు ప్రవర్తనని తప్పుబట్టారు. ఆయన్ని శిక్షించాలని చెప్పి రచ్చబండ దగ్గరికి పిలిపించారు. గ్రామ పెద్దలంతా కూడా, ధర్మపత్ని చేతులు నరికేవయ్యా, ఆమె చేసిన దాంట్లో తప్పే ఉంది, నీ ఇంట్లో నౌకరా, కేవలం శివవేషధారణలో వచ్చాడు, అందువల్ల అతన్ని గౌరవించాలా, గౌరవించాలని అనిపించలేదు నీ ధర్మపత్ని, ఇన్ని సేవలలో నీకు నీడలా ఆమె వెన్నంటి ఉందే, ఒక స్త్రీమూర్తి మాతృమూర్తి యొక్క చేతులు దారుణంగా నరుకుతావా, చాలా ఘోరం కనుక నీకు మరణ శాసనం మేము చేస్తున్నాం అన్నారు.
కానీ పరమనిష్టాగరిష్ఠుడు భక్త ప్రవరుడైనటువంటి ఆయన యొక్క కీర్తి దిగ్దిగంతాలంతా కూడా వ్యాపించింది. ఆయన్ని అలా గొప్పవాడిగా చేయడం కోసం అసలు ఆ నౌకరుగా వచ్చినటువంటి వాడు పరమశివుడే, ఆ పక్కనే నిలబడి ఉన్నాడు ఆయన. ఒక్కసారిగా అక్కడ ఆయన స్వస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ చంద్రార్ధచూడుని చూడంగానే గ్రామస్తులంతా నిర్ఘాంతపోయాడు. కరుణించి ఆ యొక్క నాయనారు భార్యకి చేతుల్నిచ్చాడు. ఆ దంపతులకు స్వపాదఛాయావాసాన్ని శాశ్వతంగా కైలాసంలో ప్రసాదించాడు. కనుక గంగాధరుని యొక్క లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని స్మరిస్తే ఆనందమే పరమావధిగా ఉంటుంది. మాలాయమానామర సింధు హంసః కౌటీరవల్లి కుసుమం భవస్య దాక్షాయణి విభ్రమదర్పణశ్రీ బాలేందుఖండః భవతః పునీతాత్. ఇలాంటి చంద్రార్ధచూడుని చూసినటువంటి నాయనారు వంటి వృత్తాంతాలు ఎన్నో కూడా మనకి భారతదేశంలో శైవక్షేత్రాలతో ముడిపడి ఉన్నాయి. అసలు గంగాధరుడైనటువంటి పరమశివుడు ఎంతటి దయాసింధువు చెప్పండి. అగాధమైనటువంటి ఆ యొక్క పూర్వీకులు పాపాల్లో మునిగి ఉంటే ఆ యొక్క దివ్యమైనటువంటి గంగను ఆకాశం నుంచి ఇలకి తెప్పిస్తే ఆ గంగ భూమిపై పడి నాశనం చేస్తుందని, శివుని యొక్క శక్తి చేత నిలబడినటువంటి ఆ యొక్క భూక్షేత్రం అంతా మాయమైపోతుందని, శివుడే కైలాసపతి దాన్ని తన శిరస్సుపై ఉంచుకుని కొంతగా దాన్ని లోకంలోకి వదిలినటువంటి లీల కూడా ఎలా అయితే ఆ యొక్క హలాహల భక్షణ చేసినప్పుడు దేవతలంతా గుర్తిరిగి కీర్తించారో అలా ఇప్పుడు కూడా కీర్తించారు. కనుక గంగాధరుడైనటువంటి శివుణ్ణి స్మరించడం చాలా పవిత్రం. అసలు గంగ ప్రవహిస్తూ ఉంటే ఉండేటువంటి నాదం శివనామాన్నే పలికిస్తూ ఉంటుంది అన్నారు. స్వచ్ఛందోచ్ఛలదచ్చ గచ్చ గుహరచ్చాతేతరాంబుచ్చట మూర్ఛన్మోహ మహర్షి హర్ష విహిత స్నానాన్ని కాన్హాయవ భిద్యాదుద్య దుదార దర్దురదరి దీర్ఘా దరిద్ర ద్రుమద్రోహోద్రేక మహోర్మి మేధురమద మందాకిని మందతాం. ఇలా ఆ యొక్క గంగానదిని మందాకిని తరింపజేయమని ప్రార్థించినటువంటి వాళ్ళు ఎందరో. అంటే గంగాధరుడిగా శివుడు కనబడుతూ ఉన్నా, ఆయన మనం స్మరిస్తూ ఉన్నా, ఆయన ఎందు నిలిచినటువంటి గంగాదేవినే ప్రార్థించడం ఎంత గొప్పదో. అందుకే జగన్నాథ పండితరాయలు ముంగండ అగ్రహారానికి చెందినటువంటి ఆంధ్రదేశీయుడు, ఆయన గంగా తీరానికి వెళ్ళి గంగాలహరిని పఠించాడు అంత్యకాలంలో. అమ్మా ఓ గంగా మమ్మల్ని ఉద్ధరించు అని చెప్పి ఆయన పాపం గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేక దుఃఖిస్తూ వార్ధక్యంతో ఆయన ఆ గంగాదేవిపై శ్లోకాలు చెప్తూ ఉంటే గంగాదేవి పొంగి ఒక్కొక్క సోపానాన్ని అలా దాటుకుంటూ ఒక్కొక్క శ్లోకానికి పొంగిపోతూ వచ్చి ఆ యొక్క దివ్య శక్తిమంతుడు దీప్తిమంతుడు తనను ఆశ్రయించినటువంటి భక్తావతంసుడైన జగన్నాథ పండితరాయల్ని గంగానది తనలో కలుపుకుంది. కనుక గంగే అంత పవిత్రురాలైతే ఆ గంగనే భరించేటువంటి శక్తి కలిగినటువంటి గంగాధరుణ్ణి ఆరాధిస్తే ఎంతటి పుణ్య తాత్పర్యం ఏర్పడుతుందో మనం గ్రహించవచ్చు. అటువంటి గంగాధరుణ్ణి ఆశ్రయిద్దాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.